తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నద్దతపై కసరత్తును బీజేపీ వేగవంతం చేస్తోంది రాష్ట్రంలోని వివిధ ఉమ్మడి జిల్లాల్లోని అనేక శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీకి సానుకూల వాతావరణం పరిస్థితులున్న విషయం తాము జరిపిన పలు సర్వేలు అధ్యయనాల్లో వెల్లడైనందున మరింత దూకుడుగా ముందుకెళ్లాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు ప్రధానంగా ప్రస్తుతం పార్టీ పరిస్థితి సామాజిక వర్గాల వారీగా మద్దతు ప్రభావితం చేసే అంశాలు సంబంధిత నియోజకవర్గంలో గెలుపు ఓటమల్ని ప్రభావితం చేయగలిగే సామాజిక వర్గాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులకు పడిన ఓట్లు వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నుంచి పోటీ చేసే సత్తా ఉన్న అభ్యర్థులు వారి సామాజిక వర్గాలు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించింది జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి బలాబలాలు ఏవైనా లోటుపాట్లు ఇతర అంశాలుంటే వాటిని ఎలా సరిచేసుకోవాలనే విషయాలని పరిగణలోకి తీసుకోవడంలో భాగంగా వివిధ జిల్లాల సమీక్షల్ని ప్రారంభించింది ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్ సునీల్ బన్సల్ జాతీయ కార్యదర్శి అరవింద్ మేనన్ పార్టీ పరంగా వివిధ జిల్లాల సమీక్షల్ని నిర్వహించనున్నారు రంగారెడ్డి అర్బన్ రూరల్ జిల్లా కమిటీలతో తరుణుగ్ సమీక్షలు ప్రారంభించారు ఆయా అంశాలపై నాయకుల నుంచి వివరాలు సమాచారం సేకరించినట్లు తెలిసింది కేసీఆర్ సర్కార్పై వ్యతిరేకతని అనుకూలంగా మార్చుకోవాలని రంగారెడ్డి అర్బన్ రూరల్ జిల్లా కమిటీలు నాయకుల్ని తరుణ్చుగ్ ఆదేశించినట్లు సమాచారం మేడ్చల్ అర్బన్ రూరల్ జిల్లాల్లో చేపడుతున్న ఎన్నికల కార్యాచరణ తయారీపై తరుణ్ చుగ్ సమీక్షించనున్నారు ఉంటే వరంగల్ క్లస్టర్లో వరంగల్ ఖమ్మం జిల్లాల పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు సునీల్ బన్సల్ నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులు కార్యకర్తలతో మీనన్ వేర్వేరుగా సమీక్షలు చేపడుతున్నారు వివిధ అంశాలపై రాష్ట పార్టీ ముఖ్య నేతలతో విడతల వారీగా తరుణుగ్ సునీల్ బన్సల్ అరవింద్ మీనన్ చర్చిస్తారని పార్టీ వర్గాల సమాచారం ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జహీరాబాద్ మెదక్ పెద్ద ల్లి లోక్సభ నియోజకవర్గాలపై బీజేపీ నేత కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ నాలుగు స్థానాల్లో కనీసం రెండింటిని గెలుపొందాలనే పట్టుదలతో ఉన్న ఆయన ఇప్పటికే వీటి పరిధిలో విస్తృతంగా పర్యటించారు